పెద్దలు మీరందరూ చెప్పినట్లుగానే మీరు కోరుకున్నటువంటి మార్పు మీ చేతుల మీదుగా మీ శ్రమతోటి మీ కష్టంతో మీ కోరికను మీరు తీర్చుకున్నారు. మీ బాధ్యతలు మీ సమస్యను మా ముందుంచారు. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో, మేనిఫెస్టోలో ఏదైతే మీ అంశాలని పొందుపరిచిందో, వాటిని ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా కొంచెం కుదుటపడ్డాక ఇంకా పూర్తి క్యాబినెట్ రాలేదు, వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టో సమస్యను కూడా సమీక్షించి దామోదర్ రెడ్డి గారు మీ అందరి మనసుల్లో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారితో మీ సంఘ సభ్యులు కలిసేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరిచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో 12 సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా హెల్త్ కార్డ్స్కి సంబంధించి, అదేవిధంగా 398 రూపాయల జీతం ఇచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిఏలు కానీ డిఆర్ఏలు కానీ పెండింగ్ బిల్స్ కానీ, అదేవిధంగా హైదరాబాద్లో ఆఫీస్ స్థలం కానీ, మా కృష్ణయ్య గారు అడిగే ఖమ్మంలో మీరు కోరుకున్నటువంటి భూమి కానీ, వీటిని అన్నింటినీ తపాల వారీగా తప్పకుండా మీ సహకారంతో ప్రభుత్వం పరిశీలిస్తుంది, ప్రయత్నం చేస్తుంది, పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు ఏదైతే ఆలోచనలతోటి ఈ సమాజం మంచిగా ఉండాలి, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి, ఒక మంచి పరిపాలన ఇచ్చేటటువంటి పార్టీ ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారు, నిర్బంధమైనటువంటి ప్రభుత్వాలు కానీ, ప్రజల సమస్యలు పట్టించుకోనటువంటి ప్రభుత్వం కానీ, అహంకారపూరితంగా ప్రవర్తించేటటువంటి పాలకులను కానీ, అవినీతికి నిలయమైనటువంటి పాలకులను కానీ, అశాంతికి కారణమైనటువంటి పాలకులను కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సహించరు అని చెప్పి మీకు గత చరిత్ర అంతా చెప్తా ఉన్నాం. నిజాము లాంటి పెద్ద ప్రభువులనే దించినటువంటి గడ్డ మాలాంటి వాళ్ళు దించటం మీకు ఎన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా మీతోటి ఎప్పుడు నేనైతే పెట్టుకోనని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. 40 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా వీళ్ళ కథ మా కాశీ గారు ఉన్నప్పటి నుంచి నాకు చెప్పమంటే నేను చెప్పను, పంతుడు దాంట్లో నేను ఏలు పెట్టను ఆయన, కాశీ గారు చూసుకుంటాడని చెప్పి కృష్ణయ్య గారికి అప్పచెప్పాడు. కాబట్టి 40 సంవత్సరాల్లో నేను ఉద్యోగస్తుల దాంట్లో ఎప్పుడు కూడా ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటే సమన్వయపరిచి ప్రజలకు సేవ చేసే దాంట్లో మిమ్మల్ని కష్టపెట్టి ఉండొచ్చు, లేకపోతే గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, తప్ప ఎప్పుడు కూడా మీ యొక్క గౌరవం మీద, మీ ప్రతిష్ట మీద, మీ కీర్తి మీద ఎప్పుడూ కించపరిచేటట్టుగా నేను ప్రవర్తించలేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా అదే కొనసాగించేటట్టుగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు కూడా నాకు సహకరించాలని, ఈ జిల్లా సర్వతోముఖ అభివృద్ధిలో నాకు ఆ శ్రీరామచంద్రుడు మీరు ఇచ్చినటువంటి శక్తి, ఇందులో చాలామంది నా ప్రభుత్వ కాలంలో నేను అధికారంలో ఉన్నప్పుడు మీరు పనిచేశారు, ఎప్పుడు అడిగినా సరే మీ శాఖలకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు అతి త్వరగా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోండి, ప్రభుత్వానికి మంచి పేరు తేయండి అని చెప్పి అడిగా తప్ప ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నాకు అవసరం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్న కూడా రామారావు గారి ఆదేశాల మేరకు, కృష్ణయ్య గారు అభ్యర్థుల మేరకు మీరందరూ నా గెలుపుతోటి పాటు రాష్ట్ర ప్రభుత్వాన్నే మార్చుకున్నారు. తప్పకుండా అది ఎప్పుడు కూడా మా మనసుల్లో మా గుండెల్లో పెట్టుకొని మీకు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే మా పాలన కొనసాగుద్ది. తప్పకుండా కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఎందుకంటే మీరు ఈ నెల రోజులు బట్టి చూస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధపాతాళంలో ఉందో. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశాం. అయినా సరే మాకు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో వచ్చాం.
ఈ దుబారా ఖర్చులు ఆపి ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి ఏ అవసరం ఉందో ఆ అవసరాల మేరకు ప్రభుత్వం రేపు రాబోయే బడ్జెట్లో సక్రమమైనటువంటి నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి మీ కోరికలతో పాటు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు తగ్గట్టుగా పరిపాలన కొనసాగించి మీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు నడిపి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు ఉన్నటువంటి రాష్ట్రం, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకునేటటువంటి విధంగానే ముందుకు పోతామని దానికి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మా శక్తి తప్పకుండా పాలనలో చూపించి మీరు శభాష్ అనుకునేటట్టుగా మీ అరుగుల మీద కూర్చున్నా ఏ వాకింగ్ చేసుకుంటా ఇన్ని రోజులు ప్రభుత్వం మారాలని మీరు ఏ రకంగా చెప్పారో తప్పకుండా మారిన ప్రభుత్వం మీ ఆలోచన తగ్గట్టుగానే ముందుకెళ్ళేటట్టుగా ఆ శ్రీరామచంద్రుడు మమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు కూడా మమ్మల్ని ఎక్కడున్నా కూడా చల్లని చూపు మీ చల్లని చూపు మా మీద ఉండాలని, ఈ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ తప్పకుండా నా పాత్ర క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి దీనికి సంబంధించినటువంటి అంశాలని వెంటనే తీసుకెళ్ళి బడ్జెట్లో మీకు ఎంత ఎసులుబాటు కావాలో అంత ఎసులుబాటుని ప్రవేశపెట్టేటటువంటి విధంగానే ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు మళ్ళీ సాయంత్రం ఒక సమావేశం ఉంది. మీరు మొన్న ఎన్నికల్లో కష్టపడి ఎక్కడ వాళ్ళు అక్కడ తెలిసినా తెలియకపోయినా చెప్పినా చెప్పకపోయినా మీ బాధ్యతగా చేసినటువంటి మీ అందరికీ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మీకు మమ్మల్ని గెలిపించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి వచ్చాను. అందుకని ప్రతి ఒక్కరికి పేరు పేరున చిరసు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మీ యొక్క గౌరవాన్ని పెంచేటట్టుగా మీ ఆశలు నెరవేర్చేటట్టుగా ముందుకెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశానికి అవకాశం ఇచ్చినటువంటి రామారావు గారికి అదేవిధంగా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.